నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ విషయ పరిజ్ఞానంలో మేటి ప్రత్యర్థులకు సింహస్వప్నం ఆయన వాగ్దాటి ఉద్యమంలోనూ పాలనలోనూ తండ్రికి తోడుగా తండ్రికి తగ్గ తనయుడిగా తెలంగాణ ప్రజల నీరాజనాలు అందుకుంటూ నేటితరం రాజకీయ నాయకులలో తనకంటూ ఓ విశిష్ట స్థానం సొంతం చేసుకున్నారు కేటీఆర్ రాజకీయాల్లోకి ఎంతో మంది వారసులు వస్తుంటారు కానీ వారితో కొంతమంది మాత్రమే తమ తండ్రుల వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టగలుగుతారు అలాంటి నాయకుల్లో ఒకరే తెలంగాణ మంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ఒకరు తండ్రి తరహాలోనే మాటల తూటాలు పేల్చడంతో పాటు రాజకీయంగానూ కేసీఆర్ స్థాయిలో వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్న కేటీఆర్ రాజకీయ ప్రస్థానం జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర సిరిసిల్లలో ఆయన వ్యూహాల గురించి ఈ వీడియోలో విశ్లేషించుకుందాం కల్వకుంట్ల తారక రామారావు డెబ్బై ఆరు జూలై ఇరవై నాలుగున కేసీఆర్ శోభా దంపతులకు జన్మించారు తండ్రి రాజకీయాల్లో ఉన్నా తాను మాత్రం ఉన్నత చదువులు అభ్యసించడానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చిన కేటీఆర్ రెండు వేల ఆరులో తన విద్యాభ్యాసం పూర్తి కాగానే న్యూయార్క్లోని షిప్పింగ్ అండ్ ఓషియన్ లాజిస్టిక్స్ అనే సంస్థలో ఉద్యోగిగా చేరారు తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తన తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు రెండు వేల ఆరులో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో తన తండ్రి కేసీఆర్ తరఫున ప్రచారకర్తగా పనిచేసి అందరి మన్ననలు పొందారు ఇదే అదనుగా భావించిన కేటీఆర్ రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఈ పరీక్షలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి కెకే మహేందర్ రెడ్డిపై నూట ఒక్క ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు ఆ తర్వాత రాజకీయ వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ను తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాలని ఆదేశించడంతో మరో పది మంది ఎమ్మెల్యేలతో కలిసి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ సిరిసిల్ల నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డిపై అరవై ఎనిమిది వేల పైచెలకు ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు దీంతో కేటీఆర్లో ఆత్మవిశ్వాసం పెరిగింది పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టు అత్యవసర మెజారిటీతో గెలిచిన చోటే భారీ మెజారిటీ సొంతం చేసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ అధినేత ఇచ్చిన ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించారు ఆయన ఇచ్చిన పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో సిరిసిల్ల నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్రావుపై యాభై మూడు వేల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు కేబినెట్లో కీలక మంత్రి పదవులైన ఐటీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని తానే వ్యవహరించి టీఆర్ఎస్ తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకోవడంలో కేటీఆర్ కీలక భూమిక పోషించారు ఈ ఎన్నికల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా మున్సిపల్ శాఖ కట్టబెట్టారు సీఎం కేసీఆర్ ఇక జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ భారీ విజయం తర్వాత పార్టీలో కేటీఆర్ ఇమేజ్ మరింతగా పెరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా చేరిన కేటీఆర్ అప్పటి నుంచి ప్రభుత్వంలో కీలకంగా మారిపోయారు కేసీఆర్ తర్వాత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కేటీఆర్ఏ అనే భావన అందరిలోనూ కలిగేలా చేయడంలో ఆయన విజయం సాధించారనే చెప్పొచ్చు తనకు ఇచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలోనూ తనదైన మార్కును ప్రదర్శిస్తూ వచ్చారు కేటీఆర్ మంచి విషయ పరిజ్ఞానం తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలపై పట్టు ఆయనకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి అందుకే ఆయనకు పలు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆహ్వానాలు అందాయి అంతర్జాతీయంగానూ తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేయడంలో కేటీఆర్ తనదైన పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహారాలన్నింటిలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్న కేటీఆర్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి సిరిసిల్ల నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్న కేటీఆర్ ఈసారి సిరిసిల్ల నుంచి గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని భావిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తే రాబోయే లోక్సభ ఎన్నికల తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇక టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా అవతరించడంతో కేటీఆర్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పనిచేస్తున్నారు పార్టీలో సీనియర్లు జూనియర్లను కలుపుకొని పోవడంలో కేటీఆర్ విజయవంతమయ్యారు నేతల మధ్య ఉన్న విభేదాలను కూడా తగ్గించడంలో కేటీఆర్ చాకచక్యంగా వ్యవహరించారు అంతేకాకుండా తరచూ తెలంగాణ భవన్ను సందర్శిస్తూ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేటీఆర్ను నియమించబోతున్నారని ప్రచారం సాగుతోంది అదే జరిగితే తెలంగాణలో పార్టీ సారథి తానే అవుతారు అప్పుడు మరింతగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది బండి సంజయ్ సారథ్యంలో దూకుడు చూపిస్తున్న బీజేపీ రేవంత్ రెడ్డి సారథ్యంలో దూకుడుగా ముందుకు వెళ్లాలి అనుకుంటున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడానికి రంగంలోకి దిగుతున్నాయి టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని టార్గెట్ చేసి ప్రజాక్షేత్రంలో బలహీనం చేసి తమ బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ కాంగ్రెస్లు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి ఇలా ఇతర పార్టీల నేతల దూకుడికి చెక్ పెడుతూనే తన పార్టీని పటిష్టం చేసుకుని శ్రేణులకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్దే పదేళ్ల పాలనా వ్యతిరేకతని విపక్షాల విమర్శలని ఆయా వర్గాల నమ్మకాలని నిలబెట్టుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా తన సత్తా చాటాల్సిన సమయం కేటీఆర్కి ఆసన్నమైంది మరి ఆ దిశగా ఏ మేరకు రాణిస్తారు తండ్రి వారసత్వాన్ని ఎంతవరకు నిలబెడతారు అనేది కాలమే నిర్ణయించాలి